అసలు అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము. మేమే ఉంటాం అనుకున్నాము. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరేట్ కట్టాము, యాదగిరి గుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము. ఇవన్నీ చేస్తే అప్పులు కావా? సంసారం పనిచేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? మీకు అన్ని బంగారు అవి ఏం బిందెలు, లంక బిందెలు పెట్టి పోయేడుతుండేరా వీళ్ళకు? వీళ్ళు దబదబాలకెళ్ళి దోడుకుంది రా ఇక లంక బిందెలు. ఇదా ఏంది? మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసిన మేము. మా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా? ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండలెక్క మేజూన్లే చేసినాము. అది ఎవరన్నా చేసిరా? ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. ఇవాళ ఆయనను పట్టుకొని పాతాళంలో దొక్కుతాం, భూతాళంలో దొక్కుతాం, 100 మీటర్ల ఏంది అది? ఒక సీఎం ఉంది, సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు. ఏ దోసుకున్నాడు? ఏదైనా స్కామ్లలో పట్టుబడ్డాడు? అన్ని స్కాములు చేసినాడు, కోట్ల రూపాయలు సంపాదించినాడు. ఇల్లు లేదయా? ప్రగతి భవన్లకెళ్ళి 5:30కి ఓడిపోతున్నాను తెలిసి ఖాళీ చేసి పోతే ఇల్లు లేదు. ఆ పాత ఇంట్లోకి పోయిండు ఒక సీఎం. ఎంత ఇది లెక్క? ఎంత గొప్ప మహాత్ముడు! వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించింది? అది ప్రభుత్వ భవనం. అది ఇలా ఉంటాడు, ఎవరుంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోలే అప్పుడే. దానికి రకరకాలు చెప్పారు. దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి, ఈ అద్దాలు ఉన్నాయి, ఇవ్వదు అవి ఉన్నాయని. ఎవరికోసం? ప్రజలు. ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం కూడా? మేము వద్దన్నమా? ఇవాళ సెక్రటరీలో పోయి కూర్చుంటలేరా? అది మా సొంతం భవనమా? అది సెక్రటరీ ప్రజల భవన్, ప్రజల కోసం కట్టించినాం. ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం. చెయ్యి దర్బార్. వచ్చిన తీసుకో, కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో, వాళ్ళన్నీ క్లియర్ చేయి. మేము వద్దంటున్నామా? ఒక్కటి క్లియర్ చేసుకో. తీసుకునేది కానీ క్లియర్ చేసేది లేదు. ఇంకెప్పుడు చేస్తారు? 4 ఏళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు. ఒక్క స్కీమ్ కూడా ఇయ్యరు. 6 గ్యారంటీ లేవు, ఏమి లేదు. ఉత్తమ ఆటలు. నువ్వు ఇచ్చేటోనికి మనసు ఉంటే జరిసేపట్లు ఆన్లైన్లో కొట్టేయచ్చు. ఏముందని పెద్ద సుతారం. అది అడ్మినిస్ట్రేషన్ రావాలి. అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్. దిమాక్ ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. డబ్బులు డబ్బులు లేకుండా సంసారం నడిపించేటో లేరా? అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది. డబ్బు నుండే చేసిండా? లే మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా? అవన్నీ కూడా అభివృద్ధి కోసం. ప్రజలు అంతా గుర్తుపడుతున్నాం. కాబట్టి మేమేమో ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మాకు మొత్తం 16కు 16 సీట్లు భారీ మెజార్టీ. ఎందుకంటే 10 గెలిచిపోయింది. ఈ అప్లికేషన్లు, ఈ తూతుంబాలు, ఇదంతా అంబకు, ఇవన్నీ మీటింగులు, ఇవన్నీ వస్తున్నాయి. 2 ఇచ్చినాం. 2 ఇచ్చి ఏం చేసారు? బస్సులలో మహిళలను కూర్చోబెడితే కొట్లాడుకుంటారా? అడ బస్సులలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు పంచాదే, మహిళలు పంచాదే, ఎక్కతానే పంచాదే, దిగతానే పంచాదే. ఏంటి అది? ఇది అడ్మినిస్ట్రేషన్. మీరు పెద్ద పథకం, అది గొప్ప పథకం ఆర్టీసీ. అరే ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపిండు. ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గెజిటెడ్ చేసి విడిచిపెట్టిండు. అది కేసీఆర్ ఇచ్చిండే. ఎవరు చేయలేదు. ఒక్కొక్క స్కీమ్, ఒక్కొక్క పథకం మామూలుది కాదు. ఎవరు చేయలేరు. కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు. కాంగ్రెస్ 10 ఏళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా. ఇలా ఎక్కువ నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, ఏదో కొత్తగా వచ్చినట్టు, ఏదో కొత్తగా స్టైల్, కొత్త సినిమా వచ్చినట్టు, ఏదో అందరు అద్భుతాలు ఉన్నట్టుగా, వాళ్ళే చేస్తున్నట్టుగా, మేమంతా మోసం చేసిపోయినట్టుగా. సరే ఏమేం చేసుకున్నాం? నోరు కట్టుకున్నాం, పంచా కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. రోజు మా ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంట్ రాలేదు, ఇట్లా రెప్ప కొట్టే లోపల కరెంట్ పోలే. ఇప్పుడు ఏమన్నా కరెంట్ పోతుంది, ఆ కాంగ్రెస్ వచ్చిందా? ఒక్క స్కీమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, ఏమీ లేదు, వేసేదే లేదు, మాట లేదు. రోజు మమ్మల్ని తిడుతున్నారు. కూర్చొని మేము ఏం తప్పు చేసినాము? ఏం మోసం చేసినాము? ఎవరికి అన్యాయం చేసినాము? హైటెక్ సిటీ దిక్కువో, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎంత లెక్క? ఏ ఊరికి పో, నా మేడ్చల్కి రా. రోడ్డు లేని గ్రామం లేదు. ప్రతి ఊరికి పో, చెట్ల పడతారు, రోడ్ల పడతారు. అంతా ఇప్పుడు ఎంత నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు. ఎక్కడ ఎన్ని నర్సరీలు, ఎన్ని చెట్లు, ఎంత గార్డెన్లు, ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ. అసలు ఎవ్వరు కాదు.
ఎవ్వరు ఊహించలేని అన్నీ కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్. గొప్ప మహాత్ముడే ఆయన, మహాత్మా గాంధీ లెవెల్ మనిషి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అయ్యి, అరే మీరు పరిపాలన చేయండి, మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన గ్యారెంటీలో ఏదైనా చేయండి, పైసలు వేయండి, దానికోసం ఆలోచన చేయండి, పైసలు ఎట్లా చెప్తాం ఏం చేద్దాం దానికోసం చేయండి, కానీ అది ఇచ్చేది లేదు సత్యం లేదు, కానీ పొద్దున్న దాకా చెప్పేదే చెప్పేదే తిట్టేదే తిట్టేదే, ఇది పద్ధతి.